అనుకున్నట్లుగా బీఆర్ఎస్ వైసీపీ బీ టీమ్లా వ్యవహరించడం మొదలెట్టింది జగన్ టార్గెట్ కాపుల ఓట్లు జనసేన టీడీపీ కూటమికి పడకుండా ఉండటం ఆ టార్గెట్కు అనుగుణంగానే బీఆర్ఎస్ పావులు కదుపుతోంది బీఆర్ఎస్ చేర్చుకున్న నాయకులను చూసినప్పుడే అందరికీ అనుమానం వచ్చింది బీఆర్ఎస్ ద్వారా కాపుల ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తారని జగన్ డైరెక్షన్లోనే ఇది జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి సరిగ్గా అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తోంది ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమి ఖాయమని తేలిపోయింది దీంతో ఓటమి తప్పదని వైసీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు ఇంకా అధినేత ఏ అంచనాలో ఉన్నారో తెలియదు గానీ ఆరు నూరైనా మరోసారి అధికారంలోకి రావాలని అయితే వ్యూహాలు పన్నుతున్నారు తెలంగాణలో బీజేపీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ను కేసీఆర్ ప్రారంభించడం జగన్కు కలిసొచ్చిందని అంటున్నారు దీంతో కేసీఆర్తో డీల్ పెట్టుకుని బీఆర్ఎస్ ద్వారా పవన్ కళ్యాణ్ ను వీక్ చేయాలనే ప్రయత్నం మొదలైంది అందులో భాగమే తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాపు నేతల భేటీ జరగడం వీరికే ఎక్కడా గెలిచే అవకాశం లేని పరిస్థితుల్లో సీఎం అభ్యర్థిగా కాపును పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు ఇంటర్నల్గా మాత్రం నాలుగు శాతం ఓట్లు మేం తెచ్చుకుంటే చాలని జగన్కు ఫేవర్ అవుతుందని తమకిచ్చిన ఇచ్చిన లక్ష్యం అదేనని చెబుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో వెడుతున్నారు కాబట్టి కాపులకు అన్యాయమేనని అందుకే తమతో కలిసి రావాలనే క్యాంపెయిన్ బీఆర్ఎస్ చేపట్టబోతోంది ఇదే సమయంలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా జనసేన టీడీపీ కూటమి ప్రకటించాలని లేఖ రాయడం కూడా చర్చకు దారితీసింది అయితే ఏది ప్రాక్టికల్ అవుతుందో తనకు తెలుసని వ్యూహం తనకు వదిలేయాలని పవన్ ముందే బహిరంగంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికే తోటా చంద్రశేఖర్ కేసీఆర్ ద్వారా లబ్ధి పొందారని ఆయనకు చలమల్ శెట్టి సునీల్కు చెందిన కంపెనీ కూడా తోడైందని అంటున్నారు చలమల్ శెట్టి సునీల్ సైతం కేసీఆర్ నుంచి లబ్ధి పొందారని ఆ డీల్లో భాగమే ఏపీ బీఆర్ఎస్ అంటున్నారు తోటా చంద్రశేఖర్ చలమల్ శెట్టి సునీల్ ఈ ఇద్దరు రియల్ ప్రముఖులు డబ్బు ఖర్చు పెట్టి పవన్కు వ్యతిరేక క్యాంపెయిన్ చేపడతారు కాపు ఓట్లు చేల్చడమే వీరికి ఇచ్చిన అసైన్మెంట్ అయితే ఇప్పటికే కాపులు మ్యాక్సిమం పవన్ వైపు ర్యాలీ అయ్యారు పైగా జగన్పై వ్యతిరేకత పెరగడంతో టీడీపీ జనసేన కూటమి ఆలోచనకు కూడా మద్దతు పెరుగుతోంది ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏపీ ఆటలో అరటిపండు కూడా కాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు